హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎత్తు రొట్టి నేతితో కాల్చింది నానమ్మ. అద్భుతంగా ఉంది చూడండి. అరిటాకు మీద బోర్లు ఇస్తే ఫ్లేవర్ బాగా పట్టింది, అరిటాకు మాగింది. వేడి వేడి దిబ్బరొట్టు బోర్లు ఇచ్చేటప్పటికి చెరుకు పానకం రాజమండ్రి నేను తెచ్చుకున్నానండి, ఎంత బాగుందో చూడండి. చెరుకు పానకాన్ని బంగారంతో పోలుస్తారు, అందుకేనేమో మరి. ఆవకాయ పచ్చడి, చెరుకు పానకం, ఎత్తు రొట్టి ఎంత బాగుంటుందండి. పక్కన వేరుశనగ చట్నీ ఇంకా చెప్పక్కర్లేదండి. మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రాత్రి ఒక్కొక్కప్పుడు మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. మినపప్పు బాగా కడుక్కుని ప్రొద్దుటే గైండర్ వేసుకున్నానండి. గైండర్ వేసుకుని పక్కన ఇంకొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఏ కప్పుతోటి అయితే మనం మినపప్పు నానబెట్టుకున్నాం అదే కప్పుతోటి 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. ఉప్పు అప్పుడే వేసేసుకోవాలండి. ఉప్పు అప్పుడే వేసుకుని బాగా రవ్వని నీళ్లతోటి తడిపి పెట్టుకోవాలి. బాగా తడిపి అలా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే 20 నిమిషాలు పడుతుంది గ్రైండర్లో పిండి నలగడానికి. 20 నిమిషాల్లో రవ్వ బాగా నానుతుంది. ఇలా చేసుకున్నప్పుడే మినపొరొట్టు కరెక్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు గ్రైండర్ వేసుకోలేను, మిక్సీలో రుబ్బుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మిక్సీలో అయితే ఒక్క గ్లాసు మినపగుళ్ళు వేసుకుంటే 1 గ్లాసు రవ్వ మాత్రమే పోసుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. గ్రైండర్లో చేసుకునే వాళ్ళకి 1:2, మిక్సీలో చేసుకునే వాళ్ళకి 1:1 పిండి అలా రుబ్బుకోవాలండి. గట్టిగా ఇలా ఉండాలి మినపరొట్టు కాల్చుకోవడానికి. ఇలా ఉన్నప్పుడే మనకి ఎత్తు రొట్టి కరెక్ట్గా వస్తుందండి. మనం ఇలా బాగా కలిపేసుకున్న దాన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకుని మనకి ఎంత కావాలో అంత వాడుకుని మిగతాది బాక్స్లో పెట్టుకుంటే 10 రోజులున్నా సరే పిండి కమ్మగా అలాగే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకున్నానండి. మూకుడు పెట్టుకుని గీతోటి చేసుకుంటున్నాను కదా మినపరొట్టు, అందుకని చెప్పేసి గీయండి. 3-4 స్పూన్లు ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకుని ఐలో పెట్టాలి. ఈ లోపల మూకుడు కాలుతుంది. ఇంగు వేసుకోండి. ఇడ్లీ వేసుకున్నప్పుడు కూడా ఇంగు వేసుకుంటే అద్భుతంగా అరుగుతుందండి, పిల్లలకు డైజెషన్ అవుతుంది. హైలోనే పెట్టండి. మినపరొట్టు కాల్చుకునే ముందు 2 నిమిషాలు ఇలా హైలో పెడితే చుట్టూరు బాగా మూకుడు వేడెక్కుతుందన్నమాట. తర్వాత సిమ్లో పెట్టాలి. తర్వాత ఇలా సిమ్లో పెట్టేసుకుని మనం పిండి వేసుకోవాలన్నమాట. చుట్టూరు మూకుడు మొత్తం కాలుతుంది కాబట్టి ఆ సెక సరిపోతుంది. నేను 4 మనుషులు తినడానికి మాత్రమే చూపెడుతున్నాను ఇప్పుడు. ఇది 4 మనుషులు తినడానికండి. ఆ సైజు రొట్టె వేసుకున్నాను. మళ్ళీ ఘీ వేసుకోవాలండి సెంటర్లోను. అలా ఘీ వేసుకున్న తర్వాత అరిటాకు కడిగి తుడిసి తెచ్చుకున్నాను. అసలు స్టోరీ అంతా ఇక్కడే ఉందండి. అరిటాకు కడిగి నీట్గా తుడిసి పెట్టుకుని ఇలాగా ఘీ వేసుకుని అరిటాకు అంతా స్ప్రెడ్ చెయ్యండి. స్ప్రెడ్ చేసి ఈ అరిటాకుతోటి నేతి దిబ్బరొట్టు కాల్చుకుంటే మీరు అస్సలు జన్మలో మర్చిపోరు ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, ఆ అద్భుతంగా ఉంటుందండి. అది తింటుంటే రుచి ఎంత బాగుంటుందో మేము ఇదివరకు ఎప్పుడూ తినలేదని మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తారు. అలా ఘీ రాసేసింది, శుభ్రంగా అలా బోర్లించండి. చిన్న మినపరొట్టు అయినా సరే ఇలాగ అరిటాకు బోర్లించి చూడండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మీకే తెలుస్తుంది, చిన్నదాంతో ట్రై చెయ్యండి ఫస్ట్. ఆ తర్వాత నేను మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకుని సిమ్లోనే ఉంది కాబట్టి పొయ్య నేను 10 నుంచి 12 నిమిషాల వరకు టైమర్ పెట్టుకున్నాను. 15 నిమిషాలు టైమర్ పెట్టుకుని 3 నిమిషాలు ముందే తీసేసానండి. 12 నిమిషాలు పట్టింది కరెక్ట్గా. తర్వాత అరిటాకు అండి. అరిటాకు మెల్లగా తీయాలండి. మధ్యలో వాటర్ ఉంటుంది, సమ్మర్ కదా కాలుతుందని టిష్యూ పేపర్లతో పట్టుకున్నాను. చూడండి వాటర్ ఆవిరి మీద వచ్చింది కదా, ఆవిరి అంతా అరిటాకు మీదకి వచ్చిందన్నమాట. ఆ వాటర్ అండి చూడండి, అంత వాటర్ వచ్చింది. మినపరొట్టులో ఎక్కడ పడుతుందని జాగ్రత్తగా టిష్యూలతో తీసానన్నమాట. తర్వాత మినపరొట్టు చుట్టూరు అట్లగాడుతోటి అలా చేసుకోవాలండి. చేసుకుంటే మనకు తిరగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత 2 స్పూన్లు ఘీ వేసుకోవాలండి. సెంటర్లో తిరగేస్తే చక్కగా దోరగా గారి కాలినట్టు కాలుతుందండి. ఇప్పుడు మినపరొట్టు అలా తిరగేసుకోవాలండి. తిరగేసుకున్నప్పుడే మినపరొట్టు అద్భుతంగా ఉంటుంది. అయితే అలా వదిలేస్తే మినపరొట్టు బాగా కాలదు, ఫైన్ ఫ్లాట్గా ఉంటుంది, అడుగును రౌండ్గా ఉంటుంది కాబట్టి. దాన్ని రౌండ్ చెయ్యాలి కాబట్టి టిష్యూతోటి అలా నొక్కానండి. నొక్కడం వల్ల ఏమవుతుందంటే నీట్గా గారి కాలినట్టుగా కాలుతుంది. పొయ్యిని హైలో పెట్టి
అలాగ 2 నిమిషాలు మూకుడిని మొత్తం కాలనివ్వాలండి. మూకుడు మొత్తం బాగా కాలింది, చుట్టూరు సరసరమని కాలుతున్న అంచులు అన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. అలా సిమ్లో పెట్టేసుకుని 10 నిమిషాలు వదిలేయాలండి. ఇంక మూత పెట్టకూడదు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ అట్లగాడితోటి అలాగా ఒక్కసారి మళ్ళీ తిరగేయాలండి. తిరగేసింది 5 నిమిషాలు సిమ్లో అలాగే వదిలేయాలి. వదిలేస్తే చక్కగా కాలు ఉంటుందండి. పొయ్యి కట్టేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఆ మూకుడిని ముట్టుకోకూడదు. తరువాత మళ్ళీ అరిటాకు కడిగి తుడిసి పెట్టుకున్నానండి. పెట్టుకున్న దాని మీద అరిటాకు ఏ పక్కన అవుతే లేదో ఆ పక్కన బోర్లించానండి మినపరట్టు. అద్భుతంగా పడుతుందండి అరిటాకు ఫ్లేవర్ 2 పక్కలా కూడాను. చెరుకు పానకం అండి, రాజమండ్రిలో అమ్ముతున్నారు, అద్భుతంగా ఉంది, కొని తెచ్చుకున్నాను. చెరుకు పానకం లేని వాళ్ళు లేదు అనుకోక్కర్లేదు. అదే ఫీలింగ్తో బెల్లం ముక్క నంచుకుని తిన్నా కూడా సేమ్ చెరుకు పానకం టేస్టే వస్తుందండి. ఆవకాయ పచ్చడి, చెరుకు పానకం, వేరుశనగపప్పు చట్నీ, పోతే కారప్పొడి, 2 స్పూన్లు కారప్పొడి వేసుకుని 2 స్పూన్లు ఘీ వేసుకుని అక్కడ పెట్టుకున్నాను. వీళ్ళకి ఏది నచ్చితే అది తింటారని మీరు కూడా అలా తయారు చేసి పెట్టుకోండి. పిల్లలకి పెద్దలకి ఏది నచ్చితే అది తింటారు. నేనైతే చెరుకు పానకంతో తింటాను. చెరుకు పానకం అంటే నాకు అంత ఇష్టమండి. చెరుకు పానకంతో తింటే ఎంత బాగుంటుందోనండి, చాలా చాలా బాగుంటుంది. మరి మీరు 1 గ్లాసు పప్పు వేసుకుని, 1 గ్లాసు రవ్వ వేసుకుని మిక్సీలో రుబ్బుకుని ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క మీ పిల్లల చేతిలో పెట్టుకుని మినపరట్టు కొరుక్కున్న తర్వాత చిన్న బెల్లం ముక్క కొరుక్కుని తినమని చూడండి, చాలా చాలా బాగుంది అని చెప్తారు. మీరు ఇలా తయారు చేసుకుంటారని నానమ్మ అనుకుంటోంది. ఇలా ఎంతమందికి నచ్చిందో మీరు చేసుకుని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగా మినపరట్టు ఆరిపోయిన తర్వాత అలా చాకుతోటి 4 ముక్కల కింద కట్ చేసుకుని 4 ముక్కలు ఈవినింగ్ డిన్నర్ తింటే అయిపోతుందండి. మరి మీరు కూడా 1 గ్లాసు పప్పు వేసుకుని రుబ్బి చూడండి, ఇలా తయారు చేసుకోండి. చెరుకు పానకం ఇప్పుడు ఎక్కడికక్కడే దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. నచ్చేసింది అనుకుంటానుగా.